గ్లామరస్ బ్యూటీ సమంత ఋతు ప్రభు ఈటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లో కూడా ఆమె సంచలన విజయాలు సొంతం చేసుకుంటోంది. సమంత విడాకుల తర్వాత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టిందని చెప్పాలి. అంతేకాదు ప్రయోగాత్మకమైన పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే మరోసారి లిప్ లాక్ సన్నివేశంలో కనిపించబోతున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏ హీరోతో? అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్గా ఫోకస్ చేసింది. కేవలం లోకల్గానే కాకుండా పాన్ ఇండియన్ రేంజ్లో సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ఆమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత స్టార్ హీరోలు లేకుండా భారీ విజయాలు సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలున్నాయి. అందులో ఏ ఒక్కటి సక్సెస్ అయినా ఆమె కెరియర్ మరో రేంజ్కి వెళ్తుంది. అయితే సమంత ఇదివరకే కొన్ని సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఇక్కడ ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఆమె ఓకే చెప్తుందట. సమంత పెళ్లి తర్వాత నటనకి ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్తో ఆమె ఏ రకంగా యాక్ట్ చేసిందో చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఆ సీన్ చాలా స్పెషల్. అలాగే సమంత రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. అయితే కరీర్లో మరోసారి ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో. ఇదివరకే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎంతగా రచ్చలు జరిగాయో తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఘాటైన ముద్దలతో ఊహించిన విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు విజయ్. ఆ తర్వాత గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు హైలైటు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లతో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.